ఈ కేసీఆర్ వచ్చిన కాంచి మాకు ఇప్పుడు 3 సంవత్సరాల కాంచి 50 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 2016లు ఇస్తానన్నాడు. నేను ఒంటరి మహిళను, నాకు 1000 రూపాయల పింఛన్ ఇస్తాను సార్ గారు. ఆ 1000 రూపాయలతోటి ఇంకా కొంచెం కూలి చేసుకొని అవి ఇవి వెళ్ళ తీసుకుంటా బతుకుతున్నా. మాకు ఇంకా డబుల్ చేస్తానంటాను, సంతోషం మాకు. ఒక 2000 చేస్తే మాకు కొంచెం రెక్కలకు కొంచెం ఆధారం బిల్ చేసేసి మాకు రోగాల నొప్పులతోనూ ఉన్నాం మేము. కేసీఆర్ గెలిపించాలి. నాకు 5 ఎకరాల భూమి ఉన్నది నల్లవెల్లి గ్రామంలో. రైతు బంధం పథకం కింద ఎకరానికి 4000 చొప్పున మాకు 5 ఎకరాలకు డబ్బులు ఆల్రెడీ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎకరానికి 10000 చొప్పున ఇస్తున్నాడు కాబట్టి మాకు చాలా అవసరం పడుతుంది. మేము మళ్ళీ కేసీఆర్కే ఓట్లు అధిక మెజార్టీతో వేపిస్తామని, మేము ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని మా యొక్క అభిప్రాయం. మాకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఎకరాకు 4000 ఇచ్చిండు. ఇప్పుడు అప్పుడుదే మాకు మాట నమ్మకం అయిపోయింది. ఇప్పుడు 5000 ఇస్తాంటుండు, ఎకరాకు 5000 ఇస్తాంటుండు ఆ పంటకు. ఆయన మీద మాకు నిండా నమ్మకం ఉన్నది. కారు కొడితే మేము ఓటేస్తాం. కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇంతకుముందు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి పెన్షన్ ఇచ్చాడు, ఆసరా పెన్షన్. ఇప్పుడు 2016 ఇస్తానకు చాలా సంతోషంగా ఉంది మాకు. మా సీఎం కేసీఆరే నెక్స్ట్. మేము ఓటు వేసేది కేసీఆర్కే. జై తెలంగాణ. ఇంతవరదాకా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తా అంటుండు కేసీఆర్. ఆయనకే ఓటేసి గెలిపిస్తాము.